ముహూర్త బాలశిక్ష అన్నప్రాసన ప్రోగ్రాం గురించి మనం చూస్తున్నాం ఆరోజు ఆరో రోజు అన్నప్రాసన అనేది దృష్టమైనటువంటి సాంప్రదాయం అనేటువంటి అంశాన్ని నిన్న మనం చెప్పుకున్నాం ఇది ఆధారం లేనటువంటి ఆచారం అనేది సరే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నానండి మరి దానికి సంబంధించి ఏ నక్షత్రాల్లో చేయాలి అనేది మీ అందరికీ కూడా కొంచెం అనుమానాలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు అందరికీ రావాలి వస్తేనే అది శాస్త్రాన్ని మనం ముందు తీసుకువెళ్లే అవకాశం వస్తుంది ఆదిత్య సౌమ్య వసుధిశకరాలాష్మి మైత్రాక్ష విష్ణువరుణోత్ర భానుచిత్ర అని చెప్పేసి మన పూర్వ దర్పణంలో మొలెడతాడు ఆయన ముహూర్తర్పణలో అక్కడ చెప్పేటప్పుడు ఒక ప్రకరణం కూడా చెప్పుకొచ్చాడు దేవత దాతు ధాతు ధాతు అలంకృత్య భూషాభిరణ పాత్రే చెవాంచితే మధ్వా కనుకో పేతే ప్రాయశే పాయసం శుభం అని చెప్పేసి ఈ అన్నప్రాసినప్పుడు ఆయన మరి ఈ వేడుక మొదలెట్టావు అక్కడ మనం ఏం చేస్తామంటే దేవుడికి సన్నిలో కూర్చుని అక్కడ అన్నప్రాశనం చేసేవాడిని తొడ మీద కూర్చోబెట్టుకుని వాడిని అలంకరణ చేసి అలంకరణ చేసిన తర్వాత వాడికి మధ్వాజ్య కనకోపేత తేనె నెయ్యి బంగారాలతో కూడినటువంటి ఆ యొక్క పాత్రను ఎదకుండా పెట్టి వాడిని సువర్ణ రజత రజతాది వికారై వికారమైన భోజనం అందులో చక్కటి క్షీరాన్నం ఉంచి ఫస్ట్ మొట్టమొదటి వాడికి పెట్టాల్సింది పాయసం ఖచ్చితంగా పాయసంతోనే వాడికి భోజనం పెట్టాలి ఎందుకంటే మధ్వాజ్య కనుకోపేతే ప్రాయశే పాయసం శుభం వెండి బాత్రలో కానీ బంగారం బాతలో కానీ దేవతారాధన చేసి దేవుడికి నివేదన పెట్టినటువంటి పాయసాన్ని మాత్రమే వాడికి పెట్టు ఆ అన్నప్రాసన నాడు మొట్టమొదటి ఏమిటన్నాడు తేనె నెయ్యి వేసి దాంతో బంగారంలో ఒక మనకు ఆచారం కూడా ఈ వైదిక ప్రకటన చేయించేటప్పుడు ఒక రింగు బంగారు రింగులో ఆ తేనె నెయ్యితో కూడినటువంటి పదార్థాన్ని నోటికి తగిలిస్తారు తగిలించిన తర్వాత ఈ అన్నప్రాసం సంబంధంగా పాయసాన్ని దేవుడికి నివేదన చేసి ఆ దేవుడికి నివేదన చేసిన పాయిదాన్ని మాత్రం పెడతారు సరే మేనమామ పెట్టాలి అమ్మగారు పెట్టాలి తాతగారు పెట్టాలి నాన్నగారు పెట్టాలి ఇవన్నీ కూడా మనకి ఆచారాలు ఉన్నాయి అయితే అన్నప్రాసన అనేది పంచదశ కర్మలో వస్తుంది ఈ పంచదశ కర్మలు అన్నీ కూడా మరి తండ్రికి నిర్వహించేస్తుంది అందుకోసమే పుట్టివెంటుకుల దగ్గర మేనమావ కాథ సంబంధం తండ్రికే సంబంధం అని చెప్పాను అందరికీ కోపాలు వస్తాయి కానీ వైదిక ఆచారమే ప్రధాన ఆచారం ఆ తర్వాత వేడుక చేసుకోండి ఫస్ట్ ఆ పుట్టివంటుకలైనా సరే అనే ప్రకరణంలో ఈ వెంట్రులు తీసే కార్యక్రమానికి సంబంధించి తండ్రికే అధికారం ఉంది పంచదశ కర్మల్లో అది అలాగే ఇక్కడ అన్నప్రాసన కూడా పంచదశ కర్మల్లోవే అన్నప్రాసన కూడా మన తండ్రే పెట్టాలి తండ్రితోనే ప్రారంభం తల్లి తర్వాత తర్వాత ఇంట్లో ఉన్న బంధువర్గం ఆ వేడుకంతా మనం స్పష్టంగా చేసుకుంటూ వెళ్తాం ఈ నక్షత్రాలు వచ్చేసరికి ఆదిత్య సౌమ్య వసుకర అనిలాష్వి మైత్రాక్ష విష్ణువరుణోత్ర భాను చిత్ర బాలాన్న భోజన విధ దశమే చ శుద్ధే ఛిద్రాన్ విహాయ నవమీన్ తిథయ శుభా సు ఇక్కడ పునర్వసు మృగశురా ధనిష్ట పుష్యమి హస్త స్వాతి అశ్విని అనురాధ శ్రవణం సదభషం ఉత్తర ఉత్తరాషాడ ఉత్తర భాద్ర చిత్త ఈ నక్షత్రాలు మరి అన్నప్రాసం శుభమయ సూర్యార్కి భౌమ వారాంత్య వారాంశ్చిత్ త్యక్వా అని చెప్పి కశ్యప వచనం అనమాట ఆది మంగళ శనివారాలు నిషేధం అని చెప్పేసి ఇవాళ ముహూర్తానికి చేయవండి ఆదివారం వచ్చాడు చూడండి ముహూర్తం అడుతారు వాడేమో గ్రంథకారుడు ఆదివారం ముద్రాబాబు ఉన్నాడు ఇది ఒక గ్రంథంలో చెప్పాడు అంటే అన్ని గ్రంథాల వాళ్ళు ఆదివారం ఎత్తేమన్నారు ఆదివారం శనివారం మంగళవారం సరే మంగళవారం ఎట్లా శుభారం చేసుకోండి వీకెండ్స్ మాకు సెలవు అండి అంటారు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మీరు సిద్ధాంత్ గారి దగ్గర వెళ్తున్నారు ముహూర్తాలు అడుగుతున్నారు సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు అడుగుతూ అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే వీకెండ్స్లో వచ్చే ముహూర్తం చూడండి అంటే శనివారం వీకెండ్స్ ఆదివారం వీకెండు కానీ ఇక్కడ సూర్యార్కి భోమవారాశ్చె త్యక్వా అని కశ్యప వచనం వచనమే కాదు అందరు మహర్షులు కూడా శనివారం ఆదివారాన్ని నిషేధంగా చెప్పారు చాలా కార్యక్రమాలు నిషేధం చెప్పారు ఈ అన్నప్రాశన విషయంలో కూడా ఆది మంగళ శనివారాలు నిషేధమే అష్టమం లగ్నం నిషేధమే నవైధృతో ధృత యదీపాతే విష్ణ్యాం గండాంత గండయో శూలే వజ్రేణ పరిఘే బాల అన్నప్రాశనం హితం అని చెప్పేసి నారదులు వారు ఆయన నారద సంవత్సరం చెప్పుకుంటూ వచ్చారు అంటే వైధృతి వ్యతిపాత గండ అతిగండ శూల వజ్ర పరిహార యోగాల రోజుల్లో అన్నప్రాసన చేయకూడదు అని ఇవాళ యోగాలు కరణాలు లేనటువంటి దుర్మార్గమైన పంచాంగాలు మార్కెట్లో రాజ్యం వెళ్తున్నాయి వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళు యోగం కరణం రాయకపోతే అది పంచాంగమే కాదు అనేది మా తాతల అందరించి వస్తుందండి మా ఇల్వా మా ఇంట్లో అలవాటు అండి మేము యోగాలు కరణాలు లేకుండా పంచాంగం చేయడం అలవాటు అండి అంటారు మీ తాత చేశాడు మీ చేశాడు నీకు ఎందుకు రా పంచాంగం అంటేనే తిథివారం నక్షత్రం యోగం కరణం ఉండాలి యోగం కరణం లేకుండా ఎట్లా పెడతా ఉన్నారు కాబట్టి యోగం కరణంతో సహా ఉన్నటువంటి పంచాంగాన్ని తయారు చేయి ఎందుకు అంటే ఎందుకంటే యోగాల కరణాలు ఎవరు చూస్తున్నారని అంటాడు అన్న ప్రాశ్నే కాదు మీ గతంలో కూడా రెండు మూడు సార్లు యోగాలు కరణాలతో ఉన్నటువంటి అంశాలు ఏకవంశ మహా మహాదోషాల దగ్గర మూడు సార్లు మీకు దాన్ని స్పర్శ చేసి చెప్పాను ఇక్కడేమంటున్నా అడిగిన నవై ధృత వ్యతిపాతే విష్యామ్ గండా అంత షూలే వజ్రేన పరిఘే బాలా అన్నప్రాశనం హితం అంటున్నాడు అంటే వైధృతి వ్యతిపాత విష్టి గండ అతిగండ గండ మరి షూల వజ్ర పరిఘ ఈ యోగాల రోజున నువ్వు అన్నప్రాశనం చేయొద్దు అని చెప్తున్నాడు అంటే ఆ యోగాలు ఆ రోజున ఉన్నాయి ఏ రోజున ఉన్నాయి అని నీకు ఎట్ట తెలుస్తుంది నీకు ఆ పంచాంగం కనుకైతే తెలుస్తుంది ఈ పంచాంగం అనేది మరి ఎక్కడ ఉంది అంటే తిథివార నక్షత్ర యోగ కరణాలతో ఉన్నదే పంచాంగం ఆ తిదివార నక్షత్ర యోగకరణాలు లేకుండా ఉన్న పంచాంగాన్ని మరి పుచ్చుకుని దాంతో ముహూర్తాలు పెడితే ఈ మరి అన్నప్రాశన ముహూర్తాలన్నీ కూడా మరి పాడవుతాయి ఎందుకంటే యోగం కారణం లేదు నువ్వు పెట్టి రోజు కారణం ఉందో లేదో తెలియదు ఇక్కడ పెద్ద గొప్ప ట్విస్టింగ్ అనమాట కాబట్టి ఆ యోగకరణాలు లేనటువంటి రోజున అన్నప్రాసన చేయడం అనేది చాలా తప్పు అనేది మీరు గమనించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అలాగే ఇక్కడ మరి ఈ బోధాయనుడు మరి ఆశులాయనుడు వీళ్ళు కూడా షష్టయేమస్ చిన్నప్రాసనం అని చెప్పారు ఆ రోజుల ఆరో రోజు అనే మాటకి ఎందుకు వచ్చింది అందరికీ సమాంతరంగా అట్లా ఎందుకు చేసుకుంటున్నారంటే ఆ బోధాయనుడు ఆశ్రాయునుడు వాళ్ళ యొక్క సూత్రాల్లో ఆరో నెలలో అన్నప్రాసన చేయండి అని చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ అనురాధా స్వాతి సతభం అని కూడా కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు అవి కూడా పనికొస్తాయని కొన్ని కొన్ని గ్రంథాల్లో ఆ యొక్క విశేషాలు కూడా ఉన్నాయి మరి ముహూర్తి చింతామణలో అనురాధా స్వాతి సతభం నిషేధం అని చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ కొన్ని గ్రంథస్థంగా కొన్ని కొన్ని నక్షత్రాలకి మరి విభేదాలు ఉన్నాయి ఆ పాఠాంతరాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ముందు అలాగే అష్టమి ద్వాదశి షష్ఠి చవితి చతుర్దశి పక్షఛద్రాలంటే పూర్ణిమ అమావాస్యల రోజున మరి చేసుకోకూడదు వార శుభా గురు చంద్ర సిత మరి చూసారా ఎవరు చెప్పినది ఏ మాటలు శుభకర వారాలైనటువంటి బుధ గురు సోమ శుక్రవారాల్లోనే చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా శని ఆది మంగళవారాలను నిషేధంగా చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ దశమశుద్ధి లగ్నం నుంచి పదో ఇంట్లో గ్రహాలు లేకుండా ముహూర్తం చూసుకోమంటాడు ఈ శుద్ధి అనే చెప్పినటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో శుభగ్రహాలు ఉండొచ్చు శుద్ధి స్థానే శుభ సంయుక్తే శుద్ధాదీని నశీ నశోధేత్ అని చెప్పి దైవజ్ఞ విలాసంలోనూ దైవజ్ఞ మనోహరంలోనూ రాసినది ఆ గ్రంథవాక్యాన్ని ఆధారం చేసుకుని మనం శుద్ధి అని చెప్పినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వివాహానికి సప్తమశుద్ధి ఉపనయనానికి అష్టమశుద్ధి భోజనం అంటే అన్నప్రాసనకి దశమశుద్ధి ఇవన్నీ ఉన్నాయే వీటిల్లో పాపగ్రహాలు జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది ఒకవేళ ఇక్కడ కనుక శుభగ్రహాలు చేరితే కొన్ని సమస్యలు వస్తున్నా శుద్ధిస్థానాన్ని శుద్ధిస్థానంగా మనం గ్రహించవచ్చు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పరిహృత్య సౌమ్యం భౌమం భౌమంశితం నవమ నైధన సప్తమేషు అంటాడు నేను ముహూర్త దర్పణంలో కాంట్రవర్సీ సబ్జెక్టులు అన్ని ఉంటూ ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ముహూర్తదర్పణం చదివేస్తున్నాను 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 అనుకుంటే ఇది నేను ఎప్పుడు నా నోట్లో నుంచి ఇట్లా కాంట్రవర్సీ సబ్జెక్టులు తీసుకురాల మొన్న మీకు చెప్పాను రక్త హయాష్టమి అన్నాడు ఇక్కడ అష్టమి నాడు క్షౌరం పనికి అన్నాడు ఇక్కడ పుట్టి అష్టమి తీసుకొచ్చాడు తప్పయా చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పాడు ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ మరి పరిహృత్య సౌమ్యం భోమంశతం నవమనేధన సప్తమేషు అని చెప్పాడు అది పాజిబిలిటీ లేనటువంటి వాక్యం ఇది కొన్ని కొన్ని వాక్యాలు ఇట్లాగా సందర్భం లేనివన్నీ రాసేసాడు అనుకోవడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఏమిటి సందర్భం లేనటువంటివి ఎట్లాగ మీరు దాన్ని నిర్ణయం చేస్తున్నారు మీరు అని చెప్పేసి మీరు కనుక అంటే దాంట్లో ఒక గొప్పదైనటువంటి వాక్యం ఒకటి దాగి ఉంది ఏమిటిది అంటే తొమ్మిదో ఇంట్లో బుధుడు ఎనిమిదో ఇంట్లో కుజుడు ఏడో ఇంట్లో శుక్రుడు ఉండగా ఆ లగ్నాలను వదిలిపెట్టండి అన్నాడు సరే కుజుడిని పక్కన పెడదాం అష్టమ కుజుడు కాబట్టి ఎప్పుడు పనికిరాదు ఏకవంశ దోషాల్లో ఉంది కాబట్టి మనం తీసేస్తున్నాం ఏమంటే ఏడులో శుక్రుడు ఉన్నాడంటే ఆ పక్కనే రవిచంద్రులు ఉంటారు రవి బుధుడు కూడా ఉంటారు సుమారుగా ఒక 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 స్థానం ఒకటి కానీ ఒక స్థానం ఇటు ఉంటాడు అప్పుడు ఆ శుక్రుడున్న అలాగే తొమ్మిదో ఇంట్లో బుధుడు ఈ తొమ్మిదో ఇంట్లో బుధుడు అంటే ఒకవేళ పదిలో రవి ఉండి ఉండొచ్చు లేకపోతే పదకొండులో రవి ఉండి ఉండొచ్చు ఆ బుధుడికి రవికి ఒక స్థానం రెండు స్థానాలు గ్యాప్ వస్తూ ఉంటాయి కాబట్టి తొమ్మిదిలో బుధుడిని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ పరిహృత్య సౌమ్యం భౌమం సితం నవమానయన సప్తమేషు అనే వాక్యాన్ని పెట్టాడు ముహూర్త దర్పంలో ఇక్కడ సప్తమంలో శుక్రుడు ఉంటే అయితే సప్తమంలో ఉండాలి లేకపోతే షష్ఠంలో ఉండాలి లేకపోతే మంచిగా ఉండాలి అంటే శుక్రుడు దానికి ముందు వెనక రాసుల్లో ఉంటాడు కదా అక్కడ కూడా ఒక రాశి గ్యాప్ వచ్చినా కానీ మరి మధ్యాహ్నానికి పూర్వం చేయాల్సిన అన్నప్రాసనకి ఆ లగ్నం అనదు ఈ వాక్యాన్ని ప్రత్యేకం ఎందుకు పెట్టాడు ఇక్కడ పని లేక కాబట్టి ఈ సప్తమంలో శుక్రుడు లగ్నాన్ని తీసుకోవద్దు పిచ్చిమాట ఒకటి రాసిన కారణంగా ఇట్లాంటివి కొన్ని కొన్ని తేడాలు ఉన్నటువంటివి ఎవరో చేర్చారు ముహూర్తర్పంలో అంటే ఇంత గ్రంథం సరళంగా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో రాసుకొస్తున్నటువంటి గ్రంథంలో కొన్ని కొన్ని వాక్యాలు మొత్తం భారతదేశంలో ఉన్న గ్రంథాలలో అన్నింటిలోనే ఎట్లా దూరం ఉంటాయి ఇట్లాంటి వాక్యాలు అంటే ఎక్కడో సభలో ఒకటి రాసేసి ఉంటాడు వాడు అజమాష చేస్తే ఆ గ్రంథాన్ని మార్చుంటాడు అంటే కాశీలో చాలా విశేషం రా కాశీలో గ్రంథాలు పర్ఫెక్ట్గా ఉంటాయి అని వెళ్తాను అనుకోండి ఆ కాశీలో ఈ పుస్తకంలో ఉందనుకోండి అది అద్భుమిత వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకి మేము కాశీలో చూసి వచ్చామో ఆ గ్రంథంలో స్పష్టంగా అంది రాసుకోండి అన్నారు అనుకోండి రాసేసి ఉంటారు అలాగా ఈ గ్రంథం అంతా చాలా బాగుండి అక్కడక్కడ ఇట్లా అడుగు పడ్డాయి ఇవాళ జ్యోతిషం మీద బతికే వాళ్ళందరికీ కూడా ఈ ముహూర్తాల గ్రంథాల్లో కానీ జ్యోతిష గ్రంథాల్లో కానీ వాక్యాలకి భేదాలు గమనించకుండా చదువుకునేటువంటి వాళ్ళు వందలో తొంభై తొమ్మిది మంది కాదు వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఒకళ్ళు ఆరో దీన్ని బాగా పాకి పీకి పీకి పాకాన్ని వాళ్ళు ఉన్నారు అందులో భాగంగా ఈ సప్తమంలో శుక్రునిగా లగ్నాన్ని చేయొద్దు అని చెప్పి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు లోపుగా అన్నప్రాసన చేసేయాలి మరి కుదరదు అటువంటి పిచ్చి మాట చెప్పాడు కాబట్టి ఇట్లాంటి గ్రంథంలో కొన్ని కొన్ని కాంట్రవర్సీ సబ్జెక్టులు ఉన్నాయి వాటిని గ్రహించుకునే ముందుకు వెళ్ళాలని ఎప్పుడు నేను చెప్పే కారణం కూడా అది సరే ఈ నేపథ్యంలో మరొక ముఖ్యమైన అంశం అందరూ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మన జీవితం చేసే వాళ్ళందరూ కూడా మన వాళ్ళు చాలా గొప్పగా చెప్పేది ఏంటంటే అబ్బెబ్బే రాహుగీత ఛాయాగ్రహాలండి వాళ్ళు ముహూర్తంలో లగ్నంలో దోషం లేదు అని చెప్పేసి చాలా గొప్పగా అందరూ కూడా ఇవాళ రోజు ముహూర్తాలు చేసేసుకుంటున్నారు ఎవరైనా పనికిరాదా అని చెప్తే వాళ్ళని ఇష్టం వచ్చిన వాడుతున్నారు చాలామంది వైదికం వాళ్ళు జ్యోతిషం జీవించే వాళ్ళు పెళ్ళిళ్ళు ఉడుగులు యాజ్ఞికలు జయించే బతికే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆ ముహూర్తాలు రాహుగీతలు లగ్నంలో పెట్టి రాసిన ముహూర్తాల మూలంగా ముహూర్తాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాని మూలంగా మనకి చక్కగా కార్యక్రమాలు అని చెప్పి వాళ్ళు కూడా అటువంటి పంచాంగాలను వాడుతున్నారు మామూలుగా ఈ రాహుకేతు లగ్నంలో ఉన్నటువంటి దోషం ఇస్తారు కాబట్టి రాయద్దు అనుకుని నియమంగా ఉన్నవాడు అంత పంచాంగాలు వాడడం అనేసారు నష్టమేం లేదు పాపా మీరు తెచ్చుకుంటున్నారు దీని మూలంగా భవిష్యత్తులో వచ్చే నష్టాలు చాలా ఉంటాయి ఎందుకో చెప్పినా అండి అన్నప్రాసన ఈ అన్నప్రాసనకి కూడా అసలు వాడు ఛాయాగ్రహంగా లగ్నానికి సంబంధం లేదులే అని తీసేసిన కాన్సెప్ట్ ఏమిటి అనేది మీకు భవిష్యత్తులో చెప్తా ఎక్కడ రాశాడు ఎందుకు తీసాడు అని కూడా వీళ్ళు అన్నిటికీ అనుభవం చేస్తున్నారు ఇక్కడ కాలామృతంలో పుష్ఠీలగ్నగతే రబౌ తనుకళే చంద్రే సదా భిక్షుక పూర్ణేందౌ బహుసత్ర బహుసత్రతో వనిసుతే వ్యతాతో జ్ఞానవాన్ జ్ఞే జీవే బహుభోగవాన్ భృగుసు దీర్ఘాయురర్కాత్మజే వాతీతమసి్వజే బాలాన్న భోక్త భవేత్ అని చెప్పి శ్లోకం ఇచ్చాడండి చాలా బాగుంది లగ్నంలో గనక అన్నప్రాసన లగ్నం లగ్నంలో కనుక మరి ఒకవేళ సూర్యుడుంటే కుష్ఠిరోగ అవుతాడయా క్షేణచంద్రుడు ఉంటే దరిద్రుడు అవుతాడు పూర్ణచంద్రుడు ఉంటే అన్నదాత అవుతాడు అంగారుకుడు ఉంటే పైత్యరువు అవుతాడు బుధుడు ఉంటే విశేష జ్ఞానవంతుడు అవుతాడు గురువు ఉంటే కనుక భోగవంతుడు అవుతాడు శుక్రుడు ఉంటే కనుక దీర్ఘాయుష్ గలవాడు అవుతాడు శనేశ్చరుడు ఉంటే వాతరవం గలవాడు అవుతాడు రాహుకేతులు ఉండడం వల్ల మిక్కుల్ని దరిద్రుడు అవుతాడయ్యా అని చెప్పాడు ఏమని చెప్పాడు రాహుకేతువులు ఉంటే కనుక మిక్కులు దరిద్రుడు అవుతాడు ఇదే వాక్యాన్ని పూర్వకాలామతంలో వచ్చి ముహూర్త దర్పణంలో కూడా ఆయన దాని అరే బాబు కాలామతంలో ఇట్లా ఉంది లగ్నంలో పాపగ్రహాలు ఉండకూడదు దానికి ఈ శ్లోకం ప్రత్యేకంగా వచ్చాడినా కుష్ఠీ లగ్నగతే తను కళే చంద్రే సదాభిక్షుక ఒకసారి గ్రంథం తీసి చూడండి ఈ ముహూర్తాలు పెట్టి బతికే వాళ్ళందరూ కూడా ఒకసారి తీసి చూడండి చాలా తప్పు చేస్తున్నారు ఎవడో పంచాంగత లగ్నంలో రాహుని పెట్టి ముహూర్తం పెడితే అది అన్నప్రాసన కూడా వాడేసుకుంటున్నారు దేనికి వాడుకోవాలి దేనికి వాడుకోకూడదు అనే సందర్భం లేకుండా బతికేస్తున్నారు మనం మనల్ని ఆశ్రయించి మనని ఫాలో చేద్దామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళకి మనం చేస్తున్న న్యాయం ఎంతవరకు ఉంటుంది అర్థం కావట్లా ఈ నేపథ్యంలో మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే లగ్నంలో అన్నప్రాసన లగ్నానికి పాపగ్రహాలు ఉంటే దోషం పాపగ్రహాలు ఉండగా ఏ ముహూర్తం పెట్టం అలాగే ప్రత్యేకించి ఈ అన్నప్రాసన దగ్గర మీరు కాన్సెప్ట్ చదవండి కుష్ఠీ లగ్నగతే రవో తనుకళే చంద్రే సదాభిక్షుగా అనే చోట లగ్నంలో కనుక రాహుకేతులు కనుక ఉంటే ఆ అన్నప్రాసన ముహూర్తానికి ఎవడైతే అన్నప్రాశన చేసుకుంటాడో వాడు దరిద్రుడు అవుతాడయ్యా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ మరి రాహుకేతులు ఉన్నారని చెప్పేసి ఆ పూర్వకాలామృతం ముహూర్తదర్పణ గ్రంథాల్లో మరి రాశారా రాయలేదా అది చాలా కాలామృతంలో ఉందని విశేషంగా తీసుకొచ్చి మనవాడు ఇక్కడ పెట్టాడు అంటే దాన్ని ఇక్కడ ఆయన ఒప్పుకున్నట్టున్నాయి కదా అలా ఒప్పుకుంటున్నటువంటి ఆ దర్పణంలో మరి లగ్నంలో రాహుకేతుంటే వాళ్ళ ఛాయాగ్రహాలు కాబట్టి పెద్ద దోషం లేదని చెప్పేసి ఆయన ఏ అంశానికి దానికి అన్వయం చేసుకుంటూ వెళ్ళాడు దాని మీద మీకు ఏమైనా ఒక అవగాహన ఉందా ఉండకుండానే మీరు మాట్లాడుకుంటున్నారా ఇలాంటి విషయం మీద మీలో మీరు ఒకసారి తర్కించుకోండి చిన్నపిల్లగా అన్నప్రాసన ముహూర్తం పెడుతూ వాడు లగ్నంలో రాహుకేతులు ఉంటే దరిద్రడు అవుతాడని చెప్పి ప్రత్యేకం చెప్తే మీరు అట్లాంటి ముహూర్తాన్ని ఎవడో పంచాంగత రాశాడు ఆ పంచాంగత గొప్పవాడు అని చెప్పి వాడికి మీరు సర్టిఫికెట్ ఇస్తారా తప్పుడు ముహూర్తాలు రాసినటువంటి విషయం కదా లగ్నంలో రాహు ఉండగా అన్నప్రాసన ముహూర్తం రాసినట్టే తప్పుడు ముహూర్తం రాసినట్టే కదా ప్రతి కార్యక్రమానికి తీసుకువెళ్తా ఇప్పుడు దీంట్లో ముహూర్త దర్పణలో దీన్ని సజెస్ట్ చేశాడు అదే ముహూర్తంలో లగ్నంలో రాహుతో ఒక కార్యక్రమానికి చెప్పాడు ఒక కార్యక్రమం చెప్తే మీరు అన్ని కార్యక్రమాలు అర్మం చేస్తున్నారు మీరు చేసినటువంటి అంశం తప్ప ఒప్ప అనేది ఒక్కసారి బుద్ధిపెట్టి పొరపాటును కూడా చూడండి చూస్తే మనం ఎంత పాపం చేస్తున్నావు అని అర్థమవుతుంది అలాంటి పాప కార్యక్రమాన్ని మనం మార్కెట్లో ప్రచారం తీసుకుంటూ వెళ్తే అలాంటి తప్పుడు ముహూర్తాల యొక్క ప్రభావంగా పిల్లలకి ఆరోగ్య సమస్యలు వస్తుంటే వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఆ పాపం మనం ముహూర్తం పెట్టి మనకు తోలుతుందిగా పంచాంగకర్త పెట్టి సోలేసాడు పంచాంగర్త తప్పు కాదు అది నీకు సబ్జెక్ట్ తెలిసా తెలియక ముహూర్తం పెడుతున్నావు తెలియనప్పుడు నువ్వు ఎందుకు పెడుతున్నావు అసలు ముహూర్తం ముహూర్తం పంచాంగం నుండి పెట్టేస్తావా సబ్జెక్టు వైద్యం చేసే విధానం అంతా తెలుగులో చక్కగా నోట్స్ రాసింది ఒక గైడు టెస్ట్ రిలీజ్ అయ్యింది మార్కెట్లో దొరుకుతుంది అది చూసి వైద్యం చేస్తావా ప్రాణాలతో చెలగాయటం కాదు అలాగే ముహూర్తం కూడా ఇది శాస్త్రాన్ని నమ్మిన దగ్గర వస్తే అలా శాస్త్రాన్ని నమ్మిన దగ్గర వచ్చినటువంటి వాడికి మరి చాలా తప్పుగా ఇట్లాంటి అంశాలని చెప్తున్నందుకు పాపం అని చెప్పి ఆ దృష్టి రాకపోతే ఎంత తప్పండి కాబట్టి అందరూ గమనించుకోండి మరి రాహుకేతులు వాడు ఉన్నారని చెప్పేసి ఆ రాహుగేతలు లగ్నంలో ఉండకూడదు అని చెప్పేసేసి పూర్వకాలామృతం ముహూర్తటువంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఉంది మీరు ఇది గమనించుకోవాలి వాళ్ళ పంచాంగాల్లో అన్నప్రాసనకి రాహువులు నగ్నంలో పెట్టి ముహూర్తాలు రాసేటువంటి పంచాంగాల్లో వాళ్ళేదో తప్పు పని చేశారని చెప్పి ఆ ముహూర్తాన్ని మీరు పది మందికి ముహూర్తాలు రాస్తూ తప్పుడు పనులు చేయొద్దని చెప్పేసి మళ్ళీ చెప్తూ ఇక్కడ యోగం కరణాల విషయాలు కూడా స్పర్శ చేశాడు ముహూర్త సంబంధంగా అన్నప్రాసన విషయంలో యోగం కరణం లేని పంచాంగకర్తలు ఇప్పటికైనా యోగాలు కర్ణాలు చూడాల్సిన అవసరం ఉంది మనం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చూడలేకపోతున్నారు కాబట్టి మనం మారాలి ఇక్కడి నుంచి అయినా సరే యోగ కర్ణాలు మన తండ్రులు తాతలు దానికి అట్లా చేయలేదు కదా అని చెప్పి మనం కూడా తప్పుడు చేయకూడదు మూర్త భాగం సరే మళ్ళీ ఒకసారి గుర్తుపెడుతూ ఉండండి నా హత చక్కగా దొరుకుతుంది తెలుగులో స్పష్టంగా మీకు సంస్కృతం రూపాయలు తెలుగు చూసుకోండి ఇప్పటికీ నేను ఏకవంశ దోషాల్లో మూడు అంశాల్లో యోగాలు కర్ణాల యొక్క వాడకని చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నవ యృతవు యతిపాతే విష్ట్యాంగ అంతగండయో ఓహో షూలే వజ్రేన పరగే బాల యోగం కరణం లేని పంచాంగం పంచాంగమే కదా పూజకు కూడా పనికిరాదు పూజకు కూడా పనికిరాదు ఉగాది నాడు ఆ పంచాంగాన్ని పూజ కూడా చేయకూడదు కాబట్టి ఇట్లాగా పంచాంగాలు కానీ మార్కెట్లో బాగా రాజ్యం మరి లగ్నంలో రాహు ఉండదు స్పష్టంగా ఇక్కడ కుష్ఠీ లగ్నగతే రవు తనుకలే చంద్రేశ అని చెప్పి రాసినటువంటి శ్లోకాన్ని దీన్ని వీటన్నిటిని కూడా పెడజేవును పెట్టి మీరు శాస్త్రాన్ని మీరే పక్కనకి తీసుకెళ్తూ ఉంటే సనాతన ధర్మం బయట అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు వెంటబడుతున్నారు అంటే పడకుండా ఉంటారా వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తే మనం ఎప్పుడు ఎటువైపు వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ విశేషాలను విశేషాలని కూడా ఇక్కడ పూర్తి చేశాను దీన్ని అను అనుష్టిస్తూ ముందుకు వెళ్తారని చెప్పేసి ఇంకా దీని మీద అన్ని గ్రంథాల నుంచి విశేషాలు తీసుకొచ్చా సూత్రకారులు ఆశలాయుడు బోధాయనుడు చెప్పినటువంటి షష్ఠే మాస చిన్న ప్రాసనం కార్యం అనేటువంటి వాక్యాలతో సహా తీసుకొచ్చి ఇక్కడ చెప్పాను దీనికి విద్యా జ్యోతి జ్యోతిర్ గ్రంథంలోవి అలాగే జ్యోతిర్ నిబంధనలోవి మరి ఇట్లాంటి గ్రంథాల్లో విశేషాలు కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక్కడ మీకు ప్రస్తావన తీసుకొచ్చాను కాబట్టి మీకు ఇంకా ఏదైనా గ్రంథాలు దొరికితే వాటిలో కూడా అంశాలు చూసుకోండి ఇక్కడ మీకు ఏదైనా అనుమానం వస్తే నాకు పర్సనల్గా కనుక మీరు మెసేజ్ పెడితే దాని వివరాలు మీకు తెలియజేసి ఏర్పాటు చేస్తాను स्वस्ति